ఇచ్చారు వీళ్ళు. ఏంటంటే మిగతా వాళ్ళందరూ అరెస్ట్ చేశారు కాబట్టి నా జోలికి ఎందుకు వస్తారులే అనుకున్నాడు ఆయన. ఆయన జోలికి వస్తాడని ఎఫ్ఐఆర్లో పేరు ఉంటే ఆటోమేటిక్గా స్టేకి వెళ్ళేవాడు. అదే ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకపోవడం వల్ల ఆయన ఇందులో మంది కాదు లోకేష్ని ఏమైనా టార్గెట్ చేస్తారేమో అనుకున్నాడు. లోకేష్ని కనుక అరెస్ట్ చేస్తుంటే ఈయన రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేద్దాం అనుకున్నారు ఆయన. వ్యూహం ఏంటంటే దాంట్లో అనిపించింది ఆయనకి లోకేష్ని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసే ముందు ఎట్లాగో ఈయనకున్నటువంటి పలుకుబడితో బెయిల్ తీసుకురావచ్చు. చూసారా తమ్ముళ్ళు ఇట్లా కుట్ర పన్నాడు, కుట్ర ఎట్లా భగ్నం చేశాం చూసాం కదా, న్యాయస్థానం న్యాయమే గెలిచింది ఇక్కడ అని సింపతి కొడదామని ఈయన చూశారు. కానీ అసలు లోకేష్ గారి టార్గెట్ ఈయన సంగతి ఆయన అనుకోవాలి గ్యారంటీగా. ఆయన అట్లా అనుకోవాలి, అనుకుంటే ఆయన జైలుకి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు? లేదా మీరు చెప్పిన రూట్లోనే ఆయనకి తెలిసిందే అనుకుందాం. అట్లయితే మనకి బయట ఇప్పుడు ఎంత ప్రయత్నించినా జనాల్లో సింపతి రావట్లేదు, కాబట్టి జైల్లో ఉంటే సింపతి వస్తే నెల్లు ఉండొచ్చుగా. ఒకవేళ ఢిల్లీ పర్యటన వెనక ముందస్తు వెళ్లే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని అనుకుంటే ఒకవేళ ఇప్పుడు ఈ పరిస్థితులు ఇది సరైన సమయమా? అంటే నాకు అది అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రిలీజ్ అయితే కొంత సింపతి ఉంటుంది, అప్పుడు కొంత పాజిటివ్ ప్రొజెక్షన్ ఇదంతా ఉంటుంది. ఈయన రిలీజ్ అయింది బయటకు వచ్చాక వాళ్ళు ఆయన బయటకు వచ్చి మాట్లాడేది లేకపోతే ఆయన కంటతో పెట్టుకోవడం, వాళ్ళ మీడియా కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఓ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం మ్యూజిక్ లేసైనా అదైనా ఇదైనా బయటగా చూపెట్టగలుగుతారు. అప్పుడు వెళ్తే కొంత మైనస్ అవచ్చేమో. అయితే సాధారణంగా మనకి ఆంధ్రాలో చూసినంత వరకు చూస్తే